హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీని కార్నర్ చేయబోయి అడ్డంగా ఇరుక్కున్న సోము వీర్రాజు సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో బీజేపీ ఏపీ చీఫ్ ఆత్మరక్షణలో పడ్డారు రాజకీయంగా తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీలో బలం చాటుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ టీడీపీ రెండు పార్టీలు బీజేపీని వ్యూహాత్మకంగా ఒకరి నుంచి మరొకరికి సంబంధం ఉందని చెబుతూ పరోక్షంగా బీజేపీ నేతలే సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు దీంతో రెండు పార్టీలకు సమాన దూరమని చాటే క్రమంలో బీజేపీ నేతలు జనాగ్రహ సభలో పోటీ ప్రసంగించారు అయితే సభలో ఏపీ కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ త్వరలోనే ఏపీలో బెయిల్ పైన ఉన్న నేతలు జైలుకు వెళతారంటూ వ్యాఖ్యానించారు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ సాగింది ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకన పెడుతూ ప్రధాని మోదీ నిర్ణయాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు తప్పాయి ప్రధానంగా చీప్ లిక్కర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చెప్పిన లెక్కలపైన సొంత పార్టీ నేతలకే రుచించలేదు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభలో చీప్ లిక్కర్ ధర తగ్గించి డెబ్బై రూపాయలకే అందిస్తామని చెప్పడం మందుబాబులున్నారని వారంతా బీజేపీకి ఓట్లు వేయాలంటూ వీర్రాజు పిలుపునివ్వడం బీజేపీ నేతల్లో డైలమాకు కారణమవుతోంది వీర్రాజు వ్యాఖ్యలపైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు బీజేపీ అధికారులకు వస్తే చీప్ లెక్కర్ కారు చౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుతూ ఉంటే బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోందని మండిపడ్డారు కోటి మంది ఉన్నారని వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పడం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు ఇదే విధంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు శుంకర పద్మశ్రీ సెటార్లు విసిరారు డెబ్భై రూపాయలకి యాభై రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు అనడం చూస్తే జాలేస్తోందని అన్నారు అదే డెబ్భై రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తామనే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని నిలదీశారు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే సోము వీర్రాజు ఏ కలుగులో దాక్కున్నారని అడిగారు వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని సోము ప్రధాని మోదీని ప్రశ్నించాలన్నారు కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ ఏపీలో పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత ఏపీలో ఎదగాలని భావిస్తున్న సమయంలో ఈ రకంగా కోటి మంది మద్యం ప్రియులు ఉన్నారని చీపు ధర తగ్గిస్తామని బీజేపీకి ఓట్లు వేయమని ప్రచారం చేయడం ఏంటనే చర్చ సొంత పార్టీలోనే మొదలైంది దీంతో ఇప్పుడు సోము వీర్రాజు ఒక విధంగా ఆ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోందనే విశ్లేషణలు మొదలయ్యాయి మరి సోము వీర్రాజు తన వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి